Mesmerizing minions, we are mesmerizing minions. 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 Hi everyone, welcome to Mesmerizing Minions. Chanakyudu. భారతదేశంలో ఈ పేరు తెలియని వ్యక్తి ఉండడు. చాణక్యుని మనం విష్ణుగుప్తుడు కౌటిల్యుడు అని కూడా అంటాం. చాణక్యుడు టచ్ చేయన్ సబ్జెక్ట్ అంటూ ఏది లేదు. ఇతను అపర మేధావిగా గుర్తిస్తారు. మేనేజ్మెంట్, అర్థశాస్త్రం, రాజకీయాలు, న్యాయశాస్త్రం, నాయకత్వం, పరిపాలన, యుద్ధ కళలు, సైనిక ఎత్తుగడలు, జమా ఖర్చులు, చాలా విషయాలలో చాలా నైపుణ్యం ఉంది. 6000 సూత్రాలను 15 పుస్తకాలలో 150 అధ్యాయాలుగా 180 విషయాలుగా చాణక్యుడు విభజించాడు. నందవంశ పతనానికి కారణం అయ్యాడు. తన శిష్యుడు చంద్రగుప్తుని సింహాసనం ఎక్కించాడు. సో అందుకే ఆయనని కింగ్ మేకర్ అంటారు. అలెగ్జాండర్ని ఓడించడంలో కూడా ఈయన ప్రతిభ ఎనలేనిదని చెప్పవచ్చు. అనేక రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని ఏకకేంద్ర పాలన కిందికి తెచ్చిన ఘనత కూడా చాణక్యునిదే. చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం, చాణక్య నీతి ద్వారా మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. చాణక్య నీతి సూత్రాల్లోని కొన్ని అంశాలను మనం రియల్ లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. చాణక్యుడు నాటి రాజుల కాలం నుండి నేటి సోషల్ మీడియాల వరకు అల్చల్ చేస్తూనే ఉన్నాడు. చాణక్యుడు మాటలు కాస్త కటువుగా మెలితెరిగి ఉంటాయి, కానీ ఆ మాటల వెనుక ఉన్న అంతరార్థం తెలుసుకుంటే చాణక్యుడి గొప్పతనం ఇట్టే తెలిసిపోతుంది. అందులో ఫస్ట్ వన్, జీవితంలో ఎదుగో కొద్దీ మనం ఎన్నో సంపాదిస్తాం. అందులో ధనం, మానసిక శక్తి, ఆరోగ్యం, స్నేహితులు ఇలా ఎన్నో ఉంటాయి. కానీ ఈవేళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు. పెద్ద నష్టం వచ్చి ధనాన్ని కోల్పోవచ్చు, అలాగే మాటలో తేడా వచ్చు, ఆత్మీయులను కోల్పోవచ్చు, ఏదో ఒక క్షణంలో మనం చనిపోవచ్చు. చనిపోయినప్పుడు ఈ జీవితం కూడా కోల్పోతాం. జీవితం లేనప్పుడు శరీరం మట్టిలో కలిసిపోతుంది. కనుక ఇవేవి శాశ్వతం కావు. శాశ్వతంగా నిలిచేది ధర్మం మాత్రమే. చిన్నప్పటి నుంచి మనం ఒక మాట వింటూ పెరుగుతాం, ఇతరులకు మంచి చేయాలి, చెడు చేయకూడదని. ఒకవేళ చెడు చేస్తే అది మనకే తగులుతుంది. నాటి కర్మ సిద్ధాంతం నుంచి నేటి లా ఆఫ్ అట్రాక్షన్ వరకు ఇదే కాన్సెప్ట్ చెప్తూనే ఉంటారు. మనం ఎలా ఆలోచిస్తే అలాంటి పనులు చేస్తాం, మనం ఎలాంటి పనులు చేస్తే అలాంటి రిజల్ట్ వస్తుంది. చాణక్యుడు చెప్పిన ఈ విషయాన్ని న్యూటన్ మూడవ నియమానికి అప్లై చేయవచ్చు. అంటే మనం చేసే ప్రతి పనికి ప్రతిచర్య ఉంటుంది, అవి తిరిగి మనల్నే చేరుతాయి. సో మనం చేసే పనులు ఆలోచించి చేయాలి. దీనికి ఎగ్జాంపుల్గా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాను చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్, ప్రకృతిలో ఉండే ప్రతి మనిషికి ఒక స్వభావం ఉంటుంది, అలాగే ప్రతి పదార్థానికి ఒక రుచి ఉంటుంది. వేప చెట్టుకు పూసే పువ్వులు, కాసే కాయలు, ఆకులు అన్ని చేదుగా ఉంటాయి. అలాగని వేప చెట్టుకు పాలు కానీ నెయ్యి కానీ పోసినంత మాత్రాన దాని రుచిని మార్చలేం. అంటే దాని సహజ గుణాన్ని ఎప్పటికీ మార్చలేం. అదేవిధంగా చెడ్డవాడు చేసే పనులు, ఆలోచించే ఆలోచనలు అన్నీ చెడ్డగా ఉంటాయి. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వారిని మంచి మనిషిగా మార్చడం అంత ఈజీ కాదు. ఇక్కడ చాణక్యుడు ఏం చెప్తాడు అంటే, ఒక వ్యక్తిని మార్చాలంటే అది తనకు తానుగా మారాలి తప్ప ఇతరుల వల్ల ఎప్పటికీ మారలేడు అని. దీనికి ఎగ్జాంపుల్గా మహాభారతంలో దుర్యోధనుడి స్వభావాన్ని చెప్పవచ్చు. దుర్యోధనుని మార్చడానికి పాండవులు, కృష్ణుడు ఎంతో ప్రయత్నిస్తారు. కానీ దుర్యోధనుడి తన సహజ స్వభావాన్ని ఎప్పటికీ కూడా మార్చుకోలేదు. తన చివరి వరకు అదే స్వభావాన్ని కలిగి ఉంటాడు. నెక్స్ట్, చాణక్యుడు ఈ ప్రపంచాన్ని ఒక చెట్టుతో పోలుస్తాడు. ఈ చెట్టు నుండి ఎన్నో ఫలాలు లభిస్తాయి. వాటిలో తీయటి ఫలాలు రెండు, ఒకటి మంచిగా మాట్లాడే తీరు, రెండోది మంచి సహవాసం అంటే మంచి ఫ్రెండ్షిప్. అందరూ లైఫ్లో ఏదో ఒకటి కోరుకుంటారు, అంటే ధనము, ఫేమ్, పవర్, సుఖమైన జీవితం, ప్రశాంతత, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే మంచిగా మాట్లాడే తీరు, మంచి ఫ్రెండ్షిప్ ఉంటే చాలు. మీరు ఏది కోరుకుంటే అది దక్కుతుంది. మంచిగా మాట్లాడితే అందరికీ నచ్చుతుంది. ఆఖరికి అసహించుకునే వాళ్ళు కూడా ఏదో ఒక క్షణంలో మంచిగా రెస్పాండ్ అవుతారు.
ఇక మంచి ఫ్రెండ్షిప్ ఉంటే మనసులో ఎప్పుడు మంచి ఆలోచనలే వస్తాయి. అప్పుడు ఏది కోరుకుంటే అది ఈజీగా వస్తుంది. నెక్స్ట్, డబ్బు ఉంటే జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని అనుకుంటారు. కానీ ఒకసారి మీరు ఆలోచించండి, డబ్బు ఉన్నప్పుడు మీకు టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి, ఎప్పుడు ఎవరేం చేస్తారో అనే భయంతో ఉండాల్సి వస్తుంది. ఒకప్పుడు విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెట్టిన వాళ్ళు సైతం ఈరోజు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సో డబ్బుకు అనేది నిల్వ ఉండదు. సో డబ్బు ఉంది కదా అని రిలాక్స్ అవ్వకూడదు. ఎంత డబ్బు ఉన్నా క్షణకాలంలో అంతం అవ్వచ్చు. ప్రతి ఒక్కరి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అలా లేకపోతే అది జీవితమే కాదు. సో ఎంత డబ్బు ఉన్నా జీవితంలో రాబోయే కష్టకాలాన్ని ఎదుర్కోవడానికి ఎంతో కొంత డబ్బును దాచుకోవాలి. చాణక్యుడు చెప్పిన ఒక చిన్న స్టోరీ మనం ఇప్పుడు చెప్పుకుందాం. అదేంటి అంటే, ఒక ఊర్లో ఉండే పాము అందరినీ బాగా కాటు వేస్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న ఒక సాధు దీన్ని చూసి, నువ్వు ఎవరిని కాటు వేయకూడదు, అలా చేస్తే నేను శపిస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత అటుగా వెళ్తున్న సాధు ఆ పాము చూశాడు. ఆ పాము బాగా రక్తంతో తడిసిపోయి ఉంది. ఏం జరిగింది అని అడిగితే, నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం ఎవరిని కూడా కాటు వేయడం లేదు, కానీ ఊర్లో వాళ్ళందరూ నన్ను బాగా కట్టెతో కొడుతున్నారని పాము చెప్తుంది. దానికి సమాధానంగా సాధువు ఏమంటాడు అంటే, నేను ఎవరిని కాటు వేయొద్దు అని చెప్పాను, కానీ నువ్వు నీ కోరలతో అందరినీ భయపెట్టవచ్చు కదా, వాళ్ళు నిన్ను కొట్టేటప్పుడు ఆ విధంగా చేయవచ్చు కదా అని సాధువు పాముతో చెప్తారు. ఈ స్టోరీని మనం రియల్ లైఫ్లో ఏ విధంగా అప్లై చేయొచ్చో చాణక్యుడు ఈ విధంగా చెప్పాడు. అదేంటో చూద్దాం. నువ్వు పని చేసే చోట ఈ పైన ఉన్నవారు అంతా నిన్ను ఎలా త్రొక్కాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. నీతో పాటు ఉన్నవాళ్ళు నిన్ను ఎలా సైడ్ చేద్దామా అని ఆలోచిస్తారు. నీ కింద ఉన్నవాళ్ళు నిన్ను ఎలా దాటుకుని వెళ్దామా అని అనుకుంటూ ఉంటారు. లాస్ట్కు ఆఫీస్లో చివరి పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా నీతో ఆడుకోవాలని అనుకుంటారు. వీళ్ళ వల్ల హాని జరగకుండా ఉండాలి అంటే, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావో ముందుగా అర్థం చేసుకోవాలి. పాము ఎలా అయితే తన కోరలు చూపించి భయపెడుతుందో అలా మనం ఉండాలి. నీ తెలివితో ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. లేదంటే చిన్న పిల్లలు కూడా పాముతో ఆడుకున్నట్టుగా నీకంటే తక్కువ పవర్లో ఉన్న వాళ్ళు కూడా నీతో ఆడుకోవడం మొదలు పెడతారు. ఇది మనిషికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం. సో చాణక్యుడు చెప్పిన చాలా విషయాలు మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. మీ రియల్ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బై బై.